ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆస్థమాటిక్ ప్రభావాలు ఉన్నాయి. ఉల్లి తినడం వల్ల హిస్టమిన్ విడుదలను అడ్డుకుంటుంది. దీనివల్ల బ్రోంకియల్ అబ్స్ట్రక్షన్ తగ్గుతుంది. అలాగే కమల, నారింజ, నిమ్మలో ఉండే విటమిన్ సి ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని అనేక పరిశోధనలు చెప్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు బాగా తగ్గినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇంకా యాపిల్ పండులో ఉండే ఫైటోకెమికల్స్ ఆస్థమాతో ఇబ్బంది పడేవారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పై తొక్క ముదురు రంగులో లైకోఫిన్ ఎక్కువగా ఉన్నందున యాంటీ ఆక్సిడెంట్గా ఆస్థమా రోగులకు మేలు చేస్తుంది. మెగ్నీషియం పాలకూరలో ఉంటుంది. ఆస్థమా లక్షణాలను తగ్గించడంలో ఇది బాగా సహకరిస్తుంది. ఆస్థమా గలవారికి రక్తంలోనూ టిష్యూలలోనూ మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలం మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడం వలన ఆస్థమా సమస్య తగ్గుతుంది. రెడ్ క్యాప్సికంలో సి విటమిన్ ఎక్కువ. ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఇది బాగా దోహదపడుతుంది. కనుక దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.